అనగనగా ఒక ఊరిలో మామిడి పండు ఉండేవాడు. మామిడి పండుకి బాగా డబ్బు పిచ్చుండేది. డబ్బు కోసం ఏమైనా చేసేవాడు మామిడి పండు. భోజనం లేకుండా అయినా ఉండగలడేమో కాని డబ్బు లేకుండా అస్సలుండేవాడు కాదు. ఏంటో ఎంత కష్టపడి సంపాదించినా సరే ఎక్కువ డబ్బులు రావట్లేదు. ఏంటిరా ఏదో బాధపడుతూ ఉన్నావు? ఏంటోరా ఎంత సంపాదించినా తృప్తి రావడం లేదు. అంతే మరి, కష్టపడి సంపాదించకపోతే అలానే ఉంటుంది. ఏంటి ఏదో కొనుక్కుతున్నావు? ఏయో ఏం లేదు. నాకు కాస్త 5,000 రూపాయలు కావాలరా, వచ్చే నెల తిరిగిచ్చేస్తాను. అమ్మా, వీడికి అప్పివ్వడం కంటే ఏ గంగలోనైనా తూకి చావడం మేలు. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అదేం లేదురా, నా దగ్గరే డబ్బులు లేవు, నేనే నిన్ను అడుగుదామని వచ్చాను. ఓహో అలాగా. అమ్మో, ఇంకా 10 నిమిషాలు ఇక్కడే ఉంటే నన్ను మాయ చేసి డబ్బులు కొట్టేస్తాడు. ఎంతకైనా మంచిది, ఎక్కడి నుండి జారుకుంటాను అంటూ టొమాటో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా కాదు, ఎవరైనా బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అలా ఆ అమ్మాయి ఆస్తి కూడా నాదే అవుతుంది. అలా మామిడి పండు డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలా ఆ ఊర్లో ధనవంతురాలైన వంకాయను పెళ్లి చేసుకుంటాడు. పాపం వంకాయ, చాలా అమాయకురాలు. ఇదిగో వంకాయ, నాకేదైనా పండు జ్యూస్ తీసుకునిరా, చాలా నీరసంగా ఉంది. అలాగేనండి అంటూ చింతపండు జ్యూస్ ని తీసుకెళ్తుంది. అరే ఏమిటిది ఇంత పుల్లగా నల్లగా ఉంది, ఏం పండిది? చింతపండు అండి. చిచ్చి, నేను పళ్ళరసం తీసుకుని రమ్మన్నాను, నువ్వేంటి ఇది తీసుకొచ్చావు? చింతపండులో కూడా పండుంది కదా అండి. కర్మరా బాబు, డబ్బు కాసపడి దీనిని చేసుకుంటే దీని తెలివితో నాకు చుక్కలు చూపిస్తుంది. వెళ్ళి ఏదైనా టిఫిన్ చెయ్యి. అలాగేనండి. అలా కాసేపటికి వంకాయ టిఫిన్ చేసి తీసుకొస్తుంది. ఏమండి, మీకిష్టమని ఇడ్లీలు చేశానండి. అవునా, అయితే ఇంకా చూస్తావే, వడ్డిచ్చు. చిచ్చి, ఏంటి ఈ ఇడ్లీలు ఏదో సోప్లా ఉంది? అంటే ఇడ్లీలు తెల్లగా రావాలని అందులో సర్ప్ కలిపానండి. కర్మరా బాబు, కర్మ కర్మ అంటూ బయటికెళ్తాడు. ఈ వంకాయతో వేగలేక చచ్చిపోతున్నాను, ఎలాగూ అది తెచ్చిన డబ్బులు అయిపోయాయి కదా, ఇక వెళ్ళగొట్టేస్తే సరి. అలా మామిడి పండు ఇంటికెళ్ళి వంకాయని చిత్రహింసలు పెడతాడు. ఇదిగో నాకు ఎక్కువ డబ్బులు కావాలి, మీ పుట్టింటికెళ్ళి తీసుకునిరా. ఒక్కగానొక్క కూతురు కావడంతో ఉన్న ఆస్తంతా మీకే ఇచ్చేశారండి, ఇంకా మా అమ్మ నాన్న దగ్గర ఏమీ లేదు. అయితే బయటికెళ్ళిపో అంటూ మామిడి పండు వంకాయని బయటికి పంపించేస్తాడు. అలా ఒకరోజు మామిడి పండుకి బంగాళదుంప అనే ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. చూస్తుంటే ఈ మామిడి పండు దగ్గర చాలా డబ్బున్నట్టుంది, ఎలాగైనా కొట్టేస్తాను. అలా మామిడి పండుని మోసం చెయ్యాలని నిర్ణయించుకుంటుంది బంగాళదుంప. మీరు దేవలోకం నుండి వచ్చారా? మీరు నిజంగా దేవుడి కదా? అయ్యో అయ్యో కాదండి, మీరెవరు? మీ ముఖంలోని తేజస్సు చూస్తుంటే అచ్చం స్వర్గం నుండి దిగొచ్చిన ఇంద్రుడిలా ఉన్నారు. చిన్నప్పటి నుండి ఇలానే ఉంటానండి నేను. మొదటి చూపులోనే మీరు నాకు చాలా నచ్చేశారండి. అంతేకాదు, నాకు కోట్ల ఆస్తుంది, కానీ ఆ ఆస్తి పొందాలంటే నాకు పెళ్లి కావాలని మా తాత ఒక కండిషన్ పెట్టాడండి. అందుకే మనం పెళ్లి చేసుకుందాం. అలాగేనండి, తప్పకుండా చేసుకుందాం. కోట్లాస్తంటుంది, ఎలాగైనా పెళ్లి చేసుకుని ఆ ఆస్తికి నేనే వారసుని కావాలి. అలా మామిడి పండు బంగాళదుంపని పెళ్లి చేసుకుంటాడు. అలా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి మామిడి పండు దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఎత్తుకుని పారిపోతుంది బంగాళదుంప. మాయ చేయడంలో ఎవరైనా నా తర్వాతే, ఆ పొగరుబోతు మామిడి పండుకి బాగా బుద్ధొచ్చినట్టుంది అంటూ బంగాళదుంప వేరే ఊరికి వెళ్ళిపోతుంది. బంగాళదుంప చేసిన మోసాన్ని గుర్తు చేసుకుని మామిడి పండు బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి టొమాటో వస్తాడు. ఏమైందిరా, ఎందుకు ఏదో అలా ఉన్నావు? ఆ బంగాళదుంప ఉందిగా. నీ కొత్త భార్య? ఆ బంగాళదుంప నా డబ్బులన్నీ తీసుకుని పారిపోయింది. అయ్యయ్యో అవునా? ఇలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. నువ్వు అందరి దగ్గర మోసం చేసిన డబ్బుల్ని ఆ బంగాళదుంప కొట్టేసిందన్నమాట. నీ మొదటి భార్య చాలా మంచిది, కానీ డబ్బు పిచ్చితో తనని కొట్టి వెళ్ళగొట్టావు. అవును, చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు బాధపడి ఏం లాభం లేదు,
ఎప్పుడు మనం జీవితంలో డబ్బు కంటే బంధాలకు కూడా విలువివ్వాలి. నాకిప్పుడే అర్థమైందిరా. వెళ్ళి నీ భార్యని ఇంటికి తీసుకునిరా. అలాగే అలాగే. అలా మామిడి పండు తప్పు తెలుసుకుని వంకాయ ఇంటికి వెళ్తాడు. వంకాయ, నన్ను క్షమించు, నేను నీతో చాలా పొగరుగా ప్రవర్తించాను. అయ్యో అలా అనకండి, మీరు మారారు కదా, నాకదే చాలు. అలా మామిడి పండు వంకాయని ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళెప్పుడు కూడా గొడవ పడకుండా ఆనందంగా ఉంటారు. అనగనగా ఒక అడవిలో మామిడి పండు, టొమాటో అని అక్క చెల్లెలుండేవారు. మామిడి పండు, టొమాటో ఇద్దరు వాళ్ళ నానమ్మ వంకాయ దగ్గర ఉండేవారు. వంకాయ వీళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటుంది. ఒకరోజు వంకాయ, అరే పిల్లలు, ఈరోజు మీకిష్టమని జిలేబీ చేశాను, రండి రండి, అల్లరి చేయకుండా తినాలి. సాయంత్రం మీకోసం మంచి మంచి మిరపకాయ బజ్జీలు వేస్తాను. అందుకు మామిడి పండు, నాన్నమ్మ నువ్వు చాలా మంచిదాన్నివి, ఎప్పుడు మా కోసం చాలా వంటకాలు చేసి పెట్టావు. మీరు అల్లరి చేయకుండా మంచిగా ఉండండి, మీకేం కావాలంటే అది చేసి పెడతాను. ఒకరోజు టొమాటో, మామిడి పండు ఆడుకోవడానికి బయటికి వెళ్తారు. అలా అక్కడ వారు ఇద్దరు కూడా పరుగు పందెం పెట్టుకుంటారు. ఆ పరుగు పందెంలో మామిడి పండు ఓడిపోతుంది. దాంతో టొమాటో ఆ రోజంతా మామిడి పండును ఏడిపిస్తూనే ఉంటుంది. ఒట్టు పొడుగు ఉంటే సరిపోదు, నాకులాగా శక్తి ఉండాలి, నువ్వు ఓడిపోయావు అని ఎక్కిరిస్తుంది. అందుకు మామిడి పండు, నాన్నమ్మ చూడు, టొమాటో పొద్దుటినుండి నన్ను ఏడిపిస్తూనే ఉంది. అరే పిల్లలు, అలా కొట్టుకోకూడదు, మీకెన్నిసార్లు చెప్పాను అల్లరి చేయకూడదని, రండి మీకొక కథ చెప్తాను. సరే అని మామిడి పండు, టొమాటో ఇద్దరు వస్తారు. వంకాయ చెప్పడం మొదలు పెడుతుంది. అనగనక ఒక అడవిలో ఒక కుందేలు, ఒక తాబేలు ఉండేవి. కుందేలు వేగంగా పరిగెడుతుందని దానికి చాలా పొగరుండేది. ఎప్పుడు కూడా తాబేలును చాలా చిన్న చూపు చూస్తూ ఉండేది. ఒకరోజు తాబేలు, కుందేలు పందెం వేసుకుంటాయి. కుందేలు ముందు చాలా వేగంగా పరిగెత్తి చాలా దూరం వెళ్ళిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే తాబేలు కనిపించదు. తాబేలు అప్పుడే రాడులే అని కుందేలు ఒక చెట్టు కింద పడుకొని హాయిగా నిద్రపోతుంది. ఈలోపు తాబేలు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి గమ్యం చేరుతుంది. కుందేలు నిద్రలేచాక చూస్తే అప్పటికే తాబేలు పందెం గెలుచుంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని చులకనగా చూడకూడదు. మీరు కూడా ఎప్పుడు ఎవరిని కూడా చులకనగా చూడొద్దు, చక్కగా కలిసి ఆడుకోండి. ఈ కథ విన్న తర్వాత టొమాటో మామిడి పండు దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది. ఇంకెప్పుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడను అని అంటుంది. అప్పటి నుండి మామిడి పండు, టొమాటో ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. అదే అడవిలో ఒక బంగాళదుంప ఉండేది. వంకాయ అంటే బంగాళదుంపకు చాలా అసూయగా ఉండేది. వంకాయను ఎలా అయినా సరే తన మనవరాలకు దూరం చేయాలని ఆలోచిస్తూ ఉండేది. పిల్లలు, ఈరోజు మిమ్మల్ని అడవంతా తిప్పి చూపించాలని అనుకుంటున్నాను. జలపాతాలు, నదులు, కొండలు చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ స్కూల్కి వెళితే ఇవన్నీ చూడలేరు కదా, త్వరగా రండి వెళ్దాం. మామిడి పండు, టొమాటో అలాగే నాయనమ్మ. ఆ రోజు వంకాయ మామిడి పండును, టొమాటోను తీసుకెళ్లి అడవంతా తిప్పి చూపిస్తుంది. మామిడి పండు మరియు టొమాటో ఆ రోజు చాలా సరదాగా గడుపుతారు. అలా తిరిగి తిరిగి సాయంత్రానికి ఇంటికొస్తారు ముగ్గురు కలిసి. అప్పుడు మామిడి పండు, నాన్నమ్మ నువ్వు చాలా గ్రేట్, అసలు అడవింత అందంగా ఉంటుందని మాకు తెలియదు, నువ్వు లేకపోతే మాకేది తెలిసేదే కాదు, బావిలో కప్పల్లాగా ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళం. అవును నాన్నమ్మ, పుస్తకాలలో చదువుకునే వాటికంటే నేరుగా చూడడం వల్ల అన్ని సులభంగా అర్థమయ్యాయి అని అంటుంది టొమాటో. వీరందరూ అలా ఆనందంగా ఉండడం చూసి బంగాళదుంప అసూయపడుతుంది. వంకాయ దగ్గరికి వస్తుంది. అప్పుడు, మిత్రమా, నీ మనవరాలను చాలా బాగా చూసుకుంటున్నావు, అయినా ఈ వయసులో అడవిలో పిల్లల్ని తీసుకుని ఇంత దూరం తిరుగుతున్నావంటే మామూలు విషయమేం కాదు, నిజంగా నీ ఓపికకు మెచ్చుకోవాలి మిత్రమా. అందుకు వంకాయ,
పిల్లల సంతోషం కంటే ఏం కావాలి మిత్రమా, వాళ్ళ ఆనందంగా ఉంటే నాకదే చాలు. అయినా ఎంతసేపటికి వాళ్ళు సంతోషంగా ఉండాలి, వీళ్ళు సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నావు గాని నీ సంతోషం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళ ఆనందంగా ఉంటే నాకదే చాలు. ఈ వయసులో నాకింకేం కావాలి చెప్పు. నీ పిల్లలు సిటీలో చక్కగా ఉంటూ వాళ్ళ పిల్లలకు పని చేయలేక కావాలని నీ మీద వదిలేశారు. నువ్వు మంచిదానివి కాబట్టి వాళ్ళకి పనులు చేస్తున్నావు. నీ మనవరాలను నీ కొడుకు దగ్గరికి పంపించి నువ్వు హాయిగా ఉండొచ్చు కదా. ఈ వయసులో కాస్త సుఖంగా ఉండు. అయినా వాళ్ళు నిన్ను చూసుకోవాలి కానీ నీకింకా పని చెప్పడం ఏంటి? బుద్ధి లేదు అసలు. అరే బంగాళదొప్ప, నీ అసూయ నాకు బాగా అర్థమవుతుందే. నన్ను పొగిడినట్టు నటించి నన్ను నా పిల్లలకు నా మనవరాళ్లకు దూరం చేయాలని చూస్తున్నావు కదా. ఇంకొక్కసారి ఇలాంటి మాటలు చెప్పడానికి మా ఇంటికొచ్చావో నిన్ను రోడ్ రోలర్తో తొక్కేస్తాను. అది కాదు మిత్రమా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎలా కాదురా, ఉండు ఉండు ఉండు, కత్తి తీసుకొని వస్తాడు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నా పిల్లలకు నాకు గొడవలు పెడతామని చూస్తావా? బంగాళదుంప ఆ మాటలు వినగాని భయంతో పారిపోతుంది. అలా బంగాళదుంప చెప్పిన మాటలు ఏమీ వినకుండా మామిడి పండును టొమాటోను చాలా ప్రేమగా చూసుకునేది వంకాయ.